జుట్టు రంగు, చర్మం రంగు, శరీర నిర్మాణం, ఆరోగ్యం, అందం, మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి దోహదపడతాయి. రెండు, శరీర నిర్మాణ లక్షణాలు. ఫిజియలాజికల్ ట్రైట్స్, ముందు చెప్తుంది ఫిజికల్ ట్రైట్స్, ఇది ఫిజియోలాజికల్ ట్రైట్స్. వ్యక్తి జీవనక్రియలు, రక్తవర్గము, రక్తంలోని ఖనిజాల నిష్పత్తి, అంతఃస్రావ సమతుల్యము, రక్త ఒత్తిడి మొదలైనవి కూడా మూర్తిమత్వాన్ని నిర్దేశిస్తాయి. మూడవది బౌద్ధిక సామర్థ్యాలు, ఇంటలెక్చువల్ ఎబిలిటీస్. వ్యక్తి మూర్తిమత్వాన్ని గుర్తించడానికి అతని ఆలోచన, సృజనాత్మకత, ప్రజ్ఞ, విద్యా సాధన కూడా తోడ్పడతాయి. నాలుగు, సహజ సామర్థ్యాలు, యాప్టిట్యూడ్స్. అనువంశికంగా ప్రాప్తించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందే సంగీత, చిత్రలేఖన, నాట్య, గణిత, భాషా సామర్థ్యాలు కూడా వ్యక్తి ఆ మూర్తిమత్వ మూలకాలు అవుతాయని పీటర్ శాండిఫర్డ్ తెలియజేశారు. ఐదు, కౌశలాల స్కిల్స్. వివిధ శారీరక విషయాలలో సులభంగాను నిర్దిష్టంగాను చేయగలిగే క్రియలు, ఆటలాడడము, రాయడము, గీయడం మొదలైన కూడా మూర్తిమత్వం ఉన్న అంశాలే. ఆరు, అలవాట్లు, హ్యాబిట్స్. వ్యక్తి తనదైన జీవన దైనందిన జీవితంలో చేసే ఆర్జిత ప్రతిస్పందనలైన అలవాట్లను అతని మూర్తిమత్వంలో భాగమే అని అతను అంటారు. హ్యాబిట్స్, ఆర్జిత ప్రతిస్పందనలైన అలవాట్లనే అతని మూర్తిమత్వంలో భాగం. శక్తులు, ఎబిలిటీస్. వ్యక్తి సంవేదనలు, వివేచన, విషయ నిర్ణయము, ధారణ శక్తి, భాషా శక్తి, పరిశీలన స్మృతి, అవధానం మొదలైన అంశాలు కూడా మూర్తిమత్వంలో భాగమే. ఎనిమిది, లక్షణ అంశాలు, ట్రైట్స్. విశిష్టమైన ప్రవర్తనా రీతులైన సౌమ్యము, దౌర్జన్యశీలత, సరళము, కోపశీలత, దృశ్య స్వభావం, మందకుండ స్వభావం మొదలైన తాత్కాలికమైన, శాశ్వతమైన, వ్యక్తికి సహజంగా ప్రాప్తించడం లేదా పరిస్థితులను బట్టి ఆర్జించినవి ఇవి కూడా మూర్తిమత్వంలోని అంశాలని మరి పీటర్ శాంటిఫర్డ్ అంటారు. పైన పేర్కొన్న మూలకాలు వ్యక్తుల్లో స్వతంత్రంగా ఉండవలసిన పని లేదు. ఇవి చాలా వరకు